బిగ్ బాస్ సంబంధించిన అసలు వచ్చింది దానికి ఇప్పుడు బిగ్ బాస్ వ్యవహారంలో నేను ఎంత ఆలోచించినా ఈ సమాజానికి ఏమన్నా ఒక మంచి సందేశం ఇస్తా ఉందా? యూత్కి కానీ ప్రధానికానికి కానీ ఒక పనికి వచ్చేటువంటి ప్రయోగాత్మకమైనటువంటి సందేశం ఇస్తుంది ఏమి ఇవ్వడం చెప్పకపోగా అనేక అనుమానాలు అనేక చర్యలకి ఉపయోగపడేటువంటి కేంద్రం మారిపోయింది. వేల కోట్ల రూపాయలు కొనవాడు కావచ్చు, బిగ్ బాస్ అనేవాడు కేవలం కేంద్ర ప్రభుత్వం కొనగల శక్తి ఉండేవాడు బిగ్ బాస్ అసలు ఓనరు. అయితే డబ్బులు సంపాదించుకోవడం నాకు అభ్యంతరం, ఎందుకంటే పెట్టుబడిదారు వ్యవస్థలో డబ్బులు సంపాదించుకోవచ్చు, కానీ ఇంత అనైతిక పద్ధతుల్లో మన సంస్కృతిని అమ్మేసుకోవడం, మన సాహిత్యాన్ని అమ్మేసుకోవడం, నైతికలను పోగొట్టుకోవడం, ఈ పద్ధతులు డబ్బులు సంపాదించిన అవసరం ఉందనేది. ఇప్పుడు దాదాపు 100 రోజుల పాటు యువతి యువకులను తీసుకెళ్ళి ఒక క్యాంప్లో పెడుతున్నారు, దాని భార్యాభర్తలు పెట్టడంలా యువతి యువకులను పెడుతున్నారు. 100 రోజుల పాటు లోపల ఏం చేస్తారు వాళ్ళు? ఒక మాన్యువల్, మన మనిషి యొక్క శక్తి అంత నిర్వీర్యం కాకూడదు, నేషనల్ వేస్టేజ్ ఇది. అంతమంది తీసుకెళ్ళి లోపల పెట్టి వాళ్ళ కేళి విలాసాలు, అడుపులు, కేకలు, గొర్రెలు కావడం, దీన్ని బిట్లు బిట్లుగా తీరుస్తున్నారు. కానీ 24 గంటలు వాళ్ళు ఏం చేస్తారో మాకు తెలియదు. అడేమి ఏం ఉత్పత్తి చేసేదేం లేదు, పని చేసేదేమీ లేదు. ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తారంటే ఇంత యువకులుగా ఉన్నప్పుడు మానవ బలహీనత, అనేక అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయని నాకు అనుమానం ఉంది. లేదంటారా? మరి 24 గంటలు లైవ్ పెట్టండి చూద్దాం. బిగ్ బాస్లో 24 గంటలు లైవ్ పెట్టండి. అదేం జరగకుండా పోతే నాకు అభ్యంతరంలా. కానీ నా అనుమానం నైతికంగా చెడిపోయేటువంటి జరుగుతూ ఉన్నాయి. ఏ నేషనల్ వేస్టేజ్ అది, అటువంటి పనికి మాలినటువంటి సాహిత్యానికి ఒక విధంగా చెప్పాలంటే సాంస్కృతిక దోపిడీ. మన కల్చర్ని ఎక్స్పైర్ చేస్తున్నారు. అట్లాంటి వాటికి అట్లే నాగార్జున లాంటి వాళ్ళు సహకరించడం మంచిది కాదు. అట్లా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు అట్లాంటివి చేయబాకండి. మీకు మంచి పేరు ఉంది, మీ నాన్నకి మంచి పేరు ఉంది, కానీ ఇట్లాంటి గ్రోతల కంపెనీ లాగా నడిపించేటువంటి ఈ బిగ్ బాస్ని మీరు సంబంధించడం మంచిది కాదు నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.